భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ వడ్డీ మల్లికార్జున్ మాతో ఉన్నారు. ఇటీవలే లండన్ పర్యటన ముగించుకుని ఆయన రావడం జరిగింది. నేపథ్యంలో అంటే చాలా రోజులైంది, రాజకీయ వాతావరణం అంతా కూడా మారుతుంది. ఒక పక్క అసెంబ్లీ వేడివేడిగా, మరోపక్క రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు, కానీ ఇవన్నీ పరిణామాలన్నీ కూడా ఒకసారి చర్చిద్దాం. మల్లికార్జున్ గారు, గ్రామ సచివాలయాల మీద అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు మీరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా నిష్పక్షపాతంగా ఏ పార్టీనైనా మాట్లాడతారు, తప్పును తప్పుగా చెప్తారు, ఒప్పును ఒప్పుగా చెప్తారు. గ్రామ సచివాలయాల వ్యవస్థకి సంబంధించి మీ భావన ఏంటి సార్? గ్రామ సచివాలయాలు అనే కాన్సెప్ట్ చాలా గొప్పది. ఈ దేశంలో ఎప్పుడు కూడా ఆనాడు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అన్నది కేవలం గ్రామ సచివాలయాల ద్వారా సిద్ధిస్తుందనే నా నమ్మకం. దీని మీద 2008లో నేను ఒక బుక్ కూడా రాయటం జరిగింది. ఎందుకంటే గ్రామీణ వ్యవస్థ, దాన్ని పాలించేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని నేను చిన్నప్పటి నుంచి కూడా చూశాను. చాలా హాస్యాస్పదంగా ఉండేది, ఎందుకంటే మా కుటుంబం మేమే ప్రత్యక్ష సాక్షులు. మీరు నమ్మరు కానీ 45 సంవత్సరాలు మేము ఏకఛత్రాధిపత్యంగా మా గ్రామానికి సర్పంచులుగా ఉండేవాళ్ళం. అసలు ఎలక్షన్ ఎప్పుడు జరుగుద్దో, ఎందుకు జరుగుద్దో కూడా తెలియకుండా నాటి ప్రజలు చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. మా కుటుంబ సభ్యులు కూడా ఎలక్షన్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా ప్రజలకు ఎవరికి కూడా తెలియకుండా కేవలం ఈవో బుక్ తీసుకొస్తే దాంట్లో గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా మా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నారని మిగతా కమిటీని కూడా రాసిచ్చి పంపేసేవాళ్ళు ఆనాడు సబ్ కలెక్టర్. ఆ విధంగా 45 సంవత్సరాలు మేము పరిపాలించడం జరిగింది. ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి పంచాయతీ అంటే తెలియదు, పంచాయతీలో ఎవరేం చేస్తున్నారో తెలియదు. కన్నాళ్ళు మున్సిపల్, ఆనాటి కన్నాళ్ళు మున్సిపల్ ఏం చేసేవాళ్ళు కూడా తెలియదు. ప్రజలందరినీ కూడా ఆనాడు పీడించుకొని తినేవాళ్ళు. అలాగే పంచాయతీని తమ గుప్పిట్లో పెట్టుకొని 30-40 సంవత్సరాలు ఒక కుటుంబం మొత్తం ఆ గ్రామాన్ని అంతటిని కూడా తమ అధిపాధ్యంలో పెట్టుకొని వాళ్ళని రకరకాలుగా వేధించేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ ప్రజల్ని తప్పించాలి, ఈ ప్రజలకి గ్రామ నిజమైన గ్రామ స్వరాజ్యం కావాలంటే గ్రామ సచివాలయాలే దీనికి సరైన మార్గం అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. సో ఈ గ్రామ సచివాలయాలనే కాన్సెప్ట్ని తీసుకువస్తే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏ రాజకీయ పార్టీకైనా. ఎందుకంటే గ్రామ సచివాలయం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మనుగడ పోతుంది. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీల చేతుల్లో పెట్టుకొని ఆ సర్పంచులు ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తామనో, వివిధ పథకాలు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఇప్పిస్తామనో, అదనో ఇదనో వాళ్ళని తమ చుట్టూ ఈ 5 సంవత్సరాలు తిప్పించుకుంటూ తమ అనుచర గణంగా ఆ గ్రామాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకునేవాళ్ళు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గ్రామ సచివాలయాలు వచ్చేటప్పటికీ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఇంటికి ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఈ పథకాలన్నీ కూడా ఇంటింటికి ఇవ్వటం అనేది ఒక గొప్ప ప్రయోగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అంటే తెలిసి ఉండొచ్చు, దీనివల్ల రాజకీయం ఇబ్బంది పడద్దేమో అని. కానీ ప్రజా సంక్షేమం కోరి ఈ దేశంలో ప్రజలకు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చి వారి సంక్షేమం అనేది చాలా పక్కగా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వాళ్ళకే అందాలి, ఇన్ని చేతులు మారకూడదనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాన్ని తీసుకురావటం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయం. దీని గురించి రకరకాలుగా విమర్శిస్తారు, కానీ చాలా తప్పది. ఈ రోజున ఇంచుమించుగా 140,000 మంది కూడా దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు గ్రామాల్లో యువత. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలన్నీ
మొదట 1వ తారీఖు వచ్చేప్పటికి వాళ్ళు ఇంటి డోర్ కొట్టి ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు రావటం నిజంగా సచివాలయాల గురు చాలా ఒక అద్భుతమైన ప్రయోగం. ఈ రోజున దేశమంతా కూడా ఈ సచివాలయాల గురించి ఆలోచిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యవస్థనే తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రతి రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ అధ్యయనం కూడా చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఇది ఒక గొప్ప ప్రయోగం. దీన్ని విమర్శించే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయమే కావాలి కానీ దేశ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సార్, ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి ఎలా చూడాలంటే 38 కేసుల్లో జగన్ ఉన్నారు. రీసెంట్గా చంద్రబాబు మీద కూడా ఇంచుమించు 3 కేసులు పెట్టారు ఇప్పటికీ. అంటే గతంలో చాలా స్టేలు ఉన్నాయనుకోండి. రాజకీయాల్లో అవినీతికి ఎవరు అతీతులు కారు అనే ఇండికేషన్ ప్రజల్లోకి బలంగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్రం అట్టుడికి పోవాలి, రాజమండ్రి దిగ్బంధనానికి గురవ్వాలి. అలాంటిది ఏవో చేస్తున్నాం నిరసన కార్యక్రమాలు లేకపోతే ఆందోళన అనే పరిస్థితే తప్ప ప్రజల్లో అటు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు లేదు, ఇటు చంద్రబాబు వెళ్ళినప్పుడు లేదు, ఎట్లా చూడాలి ఈ పరిణామం? ప్రధానంగా ఈ దేశంలో రాజకీయ అవినీతి పట్ల ఈ దేశ ప్రజలు విసిగిపోయారు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, తద్వారా ఆ రాజకీయ పార్టీ అనేక రూపాల్లో అవినీతి చేస్తూ ఈ ప్రజాధనాన్ని ప్రజల సొమ్ముని దోచుకుంటూ ఈ ప్రజలకు చెందవలనటువంటి సంపదనంతా కూడా దోచుకుంటున్నారు. ఇవన్నీ చూసి ఎక్కడ కూడా దీనికి అంతం అనేది లేని పరిస్థితుల్లో ఈ ప్రజలు కూడా విసిగిపోయారు. ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి మీద మేము అధికారంలోకి వస్తే నీ రాజకీయ అవినీతిని బయట పెడతామని చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు గతంలో. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని గడుపుకొని వెళ్ళిపోవటం అనేది జరిగేది. కానీ ఇవన్నీ విని వీళ్ళను నమ్మి మోసపోయి ఓట్లు వేసినటువంటి ప్రజలు అమాయకులుగా మిగిలిపోయారు. కాబట్టి ఇటువంటి పరిణామాల పట్ల ఇప్పటివరకు కూడా ప్రజలు చాలా నిస్తేజంగా ఉండిపోయారు. గతంలో ఏదో రాజకీయ పార్టీ వీళ్ళని రెచ్చగొట్టి ఏదన్నా చిన్న కేసులు పెట్టినా కూడా రెచ్చగొట్టి వాళ్ళని సమాయత్తం చేసి రకరకాల ఆందోళనలు అవి చేసి పిలుపులు ఇచ్చేసి రాష్ట్రాన్ని బంద్లు చేయించి హర్తాళ్ళు చేయించి రకరకాలుగా ఇవన్నీ కూడా చేసేసి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని చాటుకొని ఆ కేసుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు. కానీ 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున 44 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ప్రజల్లో స్పందన లేదు. ఎందుకంటే ఈ ప్రజలు ఎవరికి వాళ్ళు మనకి ఎందుకులే, ఇది మనకి వీళ్ళకు కలిసి వచ్చేది కాదు, ఏమి కాదు, వీళ్ళు ఈ విధంగా అవినీతి చేసుకుంటూనే పోయారు, ఇది ఎప్పటికీ తెలియలేను, ఏమి జరిగేది అనే ఒక నిర్లిప్తతో చెందిన వాతావరణం ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాని గురించి ఈయన ఇన్ని కేసులు ఇంత అవినీతి చేశాడని ప్రజలకు తెలిసినా కూడా పెద్దగా ఇవాళ రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే ఇది ఏం జరుగుద్దో చూద్దామనే ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో నిండి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటి పరిణామం ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశం అంతా కూడా రావాలి. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళు ఈ ప్రజాధనాన్ని సంపదని దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం అనేది నిజంగా ఒక సాహసం చేయటమే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సాహసం చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆయన మీద కూడా వీళ్ళు ఎన్నో అభాండాలు వేస్తున్నారు, ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఒకటి కూడా నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళిదంతా కూడా ఒక రాజకీయ ఎత్తుగడ కిందే కనిపిస్తూ ఉంటుంది. మొన్న మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో జేడి లక్ష్మీనారాయణ చెప్పడం కూడా జరిగింది. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసుల అవినీతి ఆరోపణలు ఎన్ని వేల కోట్లు అని అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంచుమించుగా ఒక 1500 కోట్లు మాత్రమే ఉంటుంది అని జేడి లక్ష్మీనారాయణ ఆ కేసు డీల్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ సిబిఐ డైరెక్టర్ మాజీ సిబిఐ డైరెక్టర్ చెప్పడం జరిగింది. సో రాజకీయ పరంగా ఇవన్నీ కూడా చాలా మటుకు ఏంటంటే ఒక రూపాయి తిన్నాడంటే 1 లక్ష రూపాయలు తిన్నాడని ఒక అభూత కల్పనగా చాలా మటుకు కేసులు ఉంటాయి. కానీ వాస్తవానికి ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులో
రాజకీయ అవినీతికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తాయి. అంటే సుస్థిర రాజకీయం భవిష్యత్తులో మనం చూసే అవకాశం ఉందా? అయ్యారాం గయ్యారాం ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఇట్లా మారే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి?